ओम नारायण आदि नारायण श्री वेंकय स्वामी वारी लीलालु तेलुसुकुने कोद्दी एंतो आनंदं कलुगुतुंदी। वारी सेवलु गडिपिन आ भक्तुलु एंतो अदृष्टवंतुलु। आनाडु वारी कल्ल मुंदु जरिगिन स्वामी वारी लीलालु चेबुतू वारु पोंदिन अनुभूति गुरिंचि माटललो वर्णिंचलेमु। चिंतमरेड्डी सुब्बम्म अने भक्तुरालु కలువాయి మండలం బ్రాహ్మణపల్లి వాస్తవ్యురాలు। ఈమె స్వామివారు బద్వేలు తిప్ప మీద ఉన్నప్పుడు అక్కడ బస ఏర్పాటు చేసుకొని ఉండేది। ఈమె అప్పుడప్పుడు ఇంటికి వెళ్లి వస్తుండేది। వచ్చినప్పుడు భజనలు చేయడం, స్వామివారి సేవకులతో పాటుగా ఏదో ఒక సేవలో పాల్గొనడం చేసేది। అలా కొద్ది రోజులు ఉండి మళ్ళీ వెళ్లి వస్తుండేది। ఒకసారి శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ తేలు కనిపించింది। వెంటనే భయపడి అరిచింది। ఆమె నాన్న దాని రాయితో కొట్టి చంపబోయాడు। వద్దులేయ్యా, అదే పోతుంది అని వాదించింది। దాని దారిన అది పోయింది। ఈమె అరుపు విని చలమానాయుడు కూడా వచ్చాడు। జరిగింది చూసి సుబ్బమ్మతో ఇలా అన్నాడు, ఇప్పుడు మనం స్వామివారి దగ్గరికి పోయి తేలు కొట్టినట్టు ఒక నాటకం ఆడుదాం, ఏం చెప్తారు చూద్దామన్నాడు। సుబ్బమ్మ తండ్రి అందుకు ఒప్పుకోలేదు। స్వామివారితో పరిహాసాలు ఆడకూడదు అన్నాడు చలమానాయుడు। అసలు స్వామివారు ఏమి చెప్తారో చూద్దాం రండి అంటూ బలవంతంగా వారిద్దరిని తీసుకొని వచ్చాడు। స్వామివారిని సమీపించి సుబ్బమ్మ భయపడుతూనే చలమానాయుడు చెప్పిన విధంగా తేలు కుట్టి చాలా బాధగా ఉంది స్వామి అని చెప్పింది। వెంటనే స్వామివారు ఏమీ ఆలస్యం చేయకుండా, తేలు ఎక్కడదమ్మా, దాని దారిన అది పోయింది కదా, నీకెప్పుడు కుట్టిందమ్మా అనేసరికి అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు। స్వామివారు కూడా వారితో జత కలిసి నవ్వారు। అంటే భక్తులతో వారు ఎంత ప్రేమగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు। వారితో కలిసిమెలిసి ఆప్యాయంగా అనురాగంగా ఉండి వారి పరిహాసాలను కూడా స్వీకరించి వారితో కలిసి ఆనందించేవారు। అప్పటి నుంచి ఇంకెప్పుడు ఏ విధమైన అబద్ధం చెప్పకూడదని వారిలో వారికి అనిపించింది। వారు తాను మహనీయులు అని అర్థమయ్యేలా ప్రవర్తించి ఆ భక్తులకు కనువిప్పు కలిగించారు। ఈ చిన్న లీలలో కూడా ఎంతో పరమార్థం బోధించిన శాంతమూర్తి మన వెంకయ్య స్వామివారు। ఓం నారాయణ ఆది నారాయణ।